నమస్కారం ఆనందరావు గారు. నమస్కారం నమస్కారం. నువ్వటయ్య నీలు కులసేనా? కులసేనని. ఎప్పుడు వచ్చారు ఊరు నుంచి? ఇవాళ వచ్చాను బేకపూర్ మీద. ఆ పని పూర్తి కాలేదు. ఈ రోజు హోటల్లో ఉండి పని పూర్తి చేసుకుని రేపు పెడదామని. ఆ ఒక్క పూట భాగ్యానికి హోటల్ ఎందుకండి? మా ఇంటికి రండి. నీట్గా పైగా మీతో పెద్ద బిజినెస్ విషయం ఒకటి మాట్లాడాలి. మరి అలా చెప్పవే. పద 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 పద. మిస్టర్ నీలు, నన్ను అడిగితే మీ ఇంట్లో చేసినంత కమ్మని భోజనం మరి ఎక్కడ తినలేదయ్యా. దట్స్ ఆల్. సరే వ్యాపారం విషయం ఏదో మాట్లాడదాం అన్నావు, పాయింట్కి వచ్చేసే. అదే ఏం లేదు, ప్రసాద రావు గారికి జరిగిన యాక్సిడెంట్ విషయం. ఇప్పుడు ఆ విషయం ఎందుకయ్యా? దేవుడు ఆయన అలా చేసినందుకు మనం ఏకగ్రహంగా దుఃఖించే కదా. అప్పుడు యాక్సిడెంట్ చేసిన దేవుడు కాదు, మనిషి అని కూడా నాకు బాగా తెలుసు. అప్పుడు డబ్బున్న బ్రీఫ్ కేసును దొంగిలించిన వ్యక్తి ఎవరో కూడా నేను చెప్పగలను. వాడు ఎవడో వచ్చే జన్మలో పురుగులు పట్టిపోతారు. కాదు, ఈ జన్మలోనే జైళ్లు పట్టిపోతాడు. అతనికి పైప్ కాల్చే అలవాటు కూడా ఉంది. ఆ డబ్బు కొట్టేసి అడవుల్లో పైప్ కింద పడిపోతే వంగి తీసుకున్నాడు. ఈ వివరాలన్నీ నీకు ఎలా తెలుసు? ఇంకా చాలా తెలుసు. మర్యాదగా అతను నేరాలన్నీ రెండు రోజులు ఒప్పుకున్నాడా? సరే సరే, లేకపోతే సాక్ష్యాలు రుజువులతో అతను పోలీసులకు పట్టిస్తాను. హత్యా నేరం మీద, దొంగతనం నేరం మీద కనీసం అతనికి 10 ఏళ్లైనా కఠిన శిక్ష పడుతుంది. ఒకవేళ జడ్జి గారు చిరగ్గా ఉంటే మరో 2 ఏళ్ళు ఎక్స్ట్రా కూడా పడుతుంది. అంతే మిస్టర్ నీలు, 12 ఏళ్ళు ఎక్కడంటావా? ఖచ్చితంగా. మర్యాదగా ఒప్పుకున్నాడా? సరే, లేకపోతే అతని పని సరే. బిజినెస్ విషయాల తర్వాత మాట్లాడదాం. మొత్తం 12 ఏళ్ళే ఇస్తావా? అప్పటిదాకా నిన్ను నేను ఉండనిస్తేగా. అయ్యా పాలెవరికి? నీలుబాబు గారికి అమ్మా. ఇలా నేను తీసుకెళ్తాను. పొద్దు నుంచి తలపగలు చచ్చిపోతున్నానమ్మా. ఏదైనా ఒక మాటలు తీయమ్మా. అలాగే అమ్మా. అమ్మా భగవంతుడు చల్లగా చూశాడు. లేకపోతే జరగకూడదే జరిగిపోయేది. ఆయా నీకు పాలు తీసుకొస్తూ ఉంటే ఈ మాయలాడి వెళ్ళి నేను తీసుకువెళ్తానని పాలు తీసుకుందట. ఆ పాలు తాగిన పిల్లి చచ్చిపోయింది. తను కోరుకున్నట్టు ఆ పాలు నువ్వే తాగుంటే ఆపండి. అన్యాయంగా నన్ను అనకండి. భగవంతుడు సాక్షి, నాకేమీ తెలియదు. కర్మకాలి మీ ఆశ తరించకపోతే దానికి కారణం నా పెద్ద కొడుకని మనసులో పెట్టుకున్నా. వాడి అంతం చూస్తానని ప్రతిజ్ఞ చేశాం. అమ్మాయి కురాలిగా నటించి వాడి అండ చేరి విషం పెట్టి చంపాలని చూశాం. నిజమే మాట్లాడుతున్నారు. పాలలో విషం కలిపి నా కొడుకుని చంపాలని చూసింది నీ కూతురు. ఏమండి, జరిగిన దానికి నేనే కారణమని మీకు అనుమానంగా ఉందా? అంటే అంటే మీరు నమ్ముతున్నారన్నమాట? ఎప్పుడూ లేని నువ్వెందుకు పాలు తీసుకొచ్చావు? వాళ్ళకి మాట్లాడే అవకాశం ఎందుకు ఇచ్చావు? ఇప్పుడు నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పను? నువ్వేం చెప్పనక్కర్లేదు, చెప్పలేవు కూడా. చెప్పావుడవైతే అక్కడే చెప్పావు. ఇక చండి, ఇతని గురించి నువ్వు ఎన్నిసార్లు చెప్పిననే వినలేదు. ఇతను ఇంత దుర్మార్గుడే నేను అన్నాడు అనుకోలేదు. నీ పైకి కనిపించే నీ స్వరూపం వినక ఇన్ని దురుద్దేశాలు ఉన్నాయని ఇప్పుడు తెలుసుకున్నాను. ఎదటి మనిషి పుట్టుపురోత్తరాలు ఏమిటి, వాళ్ళ సంస్కారం ఏంటని తెలుసుకోకుండా మమ్మల్ని అవమానం చేస్తావు నువ్వు. ప్రసాదరావు, అనుమానం రానికూడదు. వచ్చిన తర్వాత ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు. దిక్కు లేక నీ పంచం చేరినందుకు మాకు బాగా బుద్ధి చెప్పావు బాబు, బాగా బుద్ధి చెప్పావు. అమ్మా పిల్లి చచ్చిపోయిన ఇంట్లో పెద్ద గిరి జరుగుతుందట, అది ఎవరికైనా జరగచ్చు. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. చెప్పకుండా వెళ్ళిపోయినందుకు ఏమీ అనుకోవద్దన్నాను. మీ అయ్యగారితో చెప్పు బాబు గారు. ఆనందరావు గారు వెళ్ళిపోయారు, మీరు చెప్పకుండా వెళ్ళినందుకు ఏమీ అనుకోవద్దన్నారు. నీ పేరు అవతారం కదూ? వరహ అవతారం. నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది. నేను చెప్పినట్టు వింటే 1000 రూపాయలు ఇస్తాను. వినకపోతే
సహవకర్తన పడుకుంటూ సెంట్రల్ జైల్లో కూర్చున్నాడు. ఆయ్ బాబాయ్, ఆ ఏర్పాటు వద్దు. మీరు చెప్పినట్టే వింటాను. మీరు ఎవరు, ఏం చెబుతారు, ఎందుకు వినారో చెప్పి. మనిషి ద్వారా ప్రసాదరావు గారి కారు బ్రేక్స్ లూజ్ చేయించారు. బయటకు వచ్చిన ఆయన కారులో బయలుదేరగానే నేను నా అనుచరులతో మరో కారులో అనుసరించాను. అనుకున్నట్టుగానే ఆయన కారు యాక్సిడెంట్ అయింది. అనుచరులతో నేను క్రిందికి దిగి కారు కేసి పరిగెత్తాను. డబ్బుతో సూట్కేసు తీసుకుని నా కారు ఎక్కేశాను. డబ్బాసుతో ఆ పాపం నేనే చేశాను. నీలో తెలుసుకున్నాడని గ్రహించాను. అతనిని అర్థం చేయడానికి పాలల్లో విషం కలిపాను. ఎంత పని చేశావురా? డబ్బు కోసం మనుషుల ప్రాణాంతకాన్ని సిద్ధపడ్డావా? నాకు యాక్సిడెంట్ చేయించినందుకు నేను క్షమించగలనరా? కానీ నీ మూలంగా దేవుళ్ళు లాంటి నీళ్ళని అవమానించి అనుమానించి నిందల పాలు చేశాను. క్షమాపడలేదు. ఊరుకుంటున్నాను. ఈ దౌర్భాగ్యుడు, ఇందులో మంచి కథను సృష్టించి ఈ పాపాపుడు ఆ దేవత ముందు శిక్షించగలాలి. అయిపోయింది బాబా, అయిపోయింది. దెబ్బలు తినే తినే అలసిపోయిన నా జీవితం అవసాన దశకు చేసింది బాబు. బాబు గారు, బాబు అవసరానికి అనేక సార్లు మమ్మల్ని ఆదుకున్నావు, కానీ ఇప్పుడు వాటన్నిటిని మించిన సహాయం ఒకటి నేను అడుగుతున్నాను. చెప్పడు బాబు. బాబు, ఏది కూలిన నా బిడ్డను నీ చేతుల్లో పెట్టి వెళ్తున్నాను. దాన్ని ఎన్నడూ ఒంటరిగానే చేయని మాట. అలాగే బాబు. శారదమ్మ గారు, నా కూతురు చాలా అదృష్టవంతురాలు. ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఏనాటికైనా నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకుంటారనే ఆశతోనే వెళ్ళాను. ఆ ఆశ ఇన్నాళ్లకు నెరవేరిందమ్మా. అంతకంటే కావాల్సిందే ఉంది. ఆ మాట పట్టింపు మీదేగా ఇన్నాళ్ళు వీణ్ణి విడిచి ఉండాల్సి వచ్చింది. నా కోరిక నెరవేరింది. చాలా ఆనందంగా ఉంది బాబు గారు. అమ్మా, అవన్నీ మర్చిపోయి మమ్మల్ని దీవించమ్మా. బాబు,
శారదమ్మ గారు మంచి ముహూర్తం చూసి ఆ మూడు ముళ్ళు అలాగే మా పెద్ద అబ్బాయితో కూడా ఒక మాట చెప్పి అమ్మా అమ్మా శారదమ్మ ఆనోడితోడే నన్ను గురించి కూడా అబ్బాయి గారికి ఒక మాట చెప్పండి ఏమంటండి ఆనందరావు గారు ఏముందమ్మా ప్రసాదరావు గారి పట్ల నేను చేసిన తప్పుల్ని పాపాలని క్షమించమని పోలీసులకు మాత్రం అప్పచెప్పొద్దని మీరు చెప్పాలి మీ మాట వింటాడు ఆ మాట అబ్బాయితో ఎందుకు చెప్పడం మీరే ప్రసాదరావు గారికి చెప్పొచ్చుగా అయ్యో ఆయన ఉంటే ఎక్కడికి ఎందుకు వస్తానమ్మా నేను ఆ మహానుభావుడు వెళ్ళిపోయాడు కదమ్మా వెళ్ళిపోయాడు కదమ్మా చండి పొలాలన్నీ కవులకి ఇచ్చేశాను లావాదేవీలన్నీ తీర్చేశాను నేను కూడా బాంబే వెళ్ళి నా పనులు చూసుకోవాలనుకుంటున్నాను చండి అదేంటి చిన్నపిల్ల చూడు ఇక మీదట నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలే కానీ ఇలాంటి కన్నీళ్ళు రాకూడదు నన్ను వదిలి వెళ్ళిపోకండి ప్లీజ్ శూన్యమైన ఇంట్లో ఒక్కతనే ఉండలేను ఈ ఒంటరితనాన్ని భరించలేను సర్లే కొన్నాళ్ళు పట్టు ఉండే వెళ్తాను ఓకే సరే ఈ పల్లెటూరు వాతావరణంలో హాయిగా షికార్లు చేసి ఈతలు కొట్టి చాలా కలవైంది ఇప్పుడే వస్తాను మళ్ళీ మీరు వచ్చే వరకు నేను ఒక్కదాన్ని ఉండలేను నేను వస్తాను అరే నేను స్నానం చేస్తుంటే నువ్వేం చేస్తావు కళ్ళు మూసుకొని కూర్చుంటాను ఆల్ రైట్ కమ్ కమ్